Namaste. Welcome to Mango News. Na peru Hima, advanced yoga trainer and nutritionist. Election season vachesindi. Chala busy schedules, the politicians andaru traveling lono, sariga tinaka stress mulana, back pains, rakarakal problems tho badhapadutunnaru. Ee episode lo mee kosam memu chala simple asanas, ee vayasu vallaina ekkadaina chala simple ga cheskune oka 3 asanas back pain kosam chala simple ga నేర్పించబోతున్నామండి. ఫస్ట్ ఆసనం చూద్దామండి, మార్జరి ఆసనం. మార్జాలము అంటే పిల్లి, క్యాట్ కో పోజ్ అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్ టెక్నిక్, అంటే మీరు కింద కూర్చునే చేయాల్సిన అవసరం లేదు, చక్కగా బెడ్ మీద కూర్చుని చేసుకోవచ్చు. ఇది ఏ వయసు వాళ్ళన్నా చేయొచ్చు, లిమిటేషన్స్ ఉండవు. ఎస్పెషల్లీ వమెన్ పీరియడ్స్లో ఉన్నా కూడా, ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అంత సింపుల్గా ఈ ఆసనం చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలండి. మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలా కూర్చోలేని వాళ్ళు సరాసరి మోకాళ్ళ మీద నుంచోవచ్చు. దీన్ని టేబుల్ పొజిషన్ అంటారండి, మోకాళ్ళ మీద నుంచోవటం. సో టేబుల్ అంటే నాలుగు వైపులా ఈక్వల్గా ఉండాలి. మీ భుజము అరచేయి ఈక్వల్గా, మీ నడుము కింద మోకాలు స్ట్రెయిట్గా, ఇలాగ నాలుగు వైపులా ఈక్వల్గా పెట్టి బ్రీద్ ఇన్ నడుము కిందకి తల పైకి, నా స్లోగా నడుము పైకి తల కిందకి, నువ్వు గాలి పీల్చుకుంటూ నడుము కిందకి తల పైకి, నువ్వు గాలి వదులుతూ నడుము పైకి తల కిందకి. నువ్వు మళ్ళీ చూపిస్తా లాస్ట్ టైం, బ్రీద్ ఇన్ నడుము కిందకి తల పైకి, నా గాలి వదులుతూ నడుము పైకి తల కిందకి. నా ఈ నడుముని మనము కాన్కేవ్ కాన్వెక్స్ లాగా వంచుతున్నాం, అంటే ఇట్స్ బ్యూటిఫుల్ మసాజ్. మసాజ్ లాగా ఇమీడియట్ రిలీఫ్. ఎంత సివియర్ పెయిన్ ఉన్నా కూడా మీరు ఎలాగ టైం తీసుకుని ఒక బల్ల కానీ, బెడ్ మీద కానీ కింద కూర్చోలేని వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా బెడ్ మీద అయితే మీకు కుషనింగ్ దొరుకుతుంది, మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ ఇంత నడుము వంచాలని లేదు, మీరు ఎంతవరకు వంచగలిగితే అంతవరకే వంచుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆసనం వేసేగానే అట్లీస్ట్ మీకు ఒక 60% రిలీఫ్ అయితే నడుము నొప్పి తగ్గుతుందండి. ఇది ఎంత సింపుల్గా ఏ రోజు డే మొత్తంలో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. పొద్దునే చేయాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ పొట్ట మీద ఏం ప్రెషర్ ఇవ్వట్లేదు కాబట్టి. రోజు మొత్తంలో ఎప్పుడైనా మీకు నొప్పి అనిపించినప్పుడు, నొప్పి లేకపోయినా కూడా నడుము లాగుతుంది, అంటే లాంగ్ జర్నీస్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయటికి వెళ్తూ ఉంటారు, ట్రావెల్ చేస్తారు, సో అలాంటప్పుడు మధ్యలో టైం దొరికినప్పుడు ఇలా ఒక్కసారి చేస్తే నడుము కొంచెం రిలాక్స్ అయ్యి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. రెండో ఆసనం భుజంగాసనం అండి. భుజంగాసనం కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ఇందాక చేసిన ఆసనం లాగే ఇది కూడా చక్కగా బెడ్ మీద పడుకుని చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. భుజంగాసనం చేయటం వలన ఎంతటి నడుము నొప్పైనా తగ్గిపోతుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇది కూడా అంటే అన్ని వయసు వాళ్ళు చేసుకోవచ్చు. పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతే ట్రావెలింగ్, కార్లో ఎక్కువ జర్నీలు చేస్తారు కాబట్టి నడుము లాగినట్టు అనిపిస్తుంది. మధ్యలో బ్రేక్ తీసుకుని ఆసనం చేయటం వలన మీకు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఇది ఆసనం ఎలా చేయాలో చూద్దాం. సో మకరాసనంలో పడుకోవాలండి. నా ఇది మకరాసనం అండి. కాలు దూరం మీ నుదుటిని చేతుల మీద పెట్టుకుని, నా స్లోగా రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకొని, చేతులు నడుము పక్కన, వేళ్ళని వైడ్ ఓపెన్ చేసి స్లోగా ఇలాగ నడుము మీదే ధ్యాస. ఎంతవరకు వస్తే అంతవరకు. సివియర్ బ్యాక్ పెయిన్, ఎక్కువ నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ పైకి ఇలాగా ఎత్తలేరు, అలాంటి వాళ్ళు ఇక్కడ దాకా చేసినా సరిపోతుంది. ఇలాగైనా సరిపోతుంది. సో ఎంతవరకు ఎత్తుతారు అనేది మీ నడుము బట్టి ఉంటుంది. ఫస్ట్ టైమే ఎక్కువ పైకి లిఫ్ట్ చేయలేరు కాబట్టి మీరు ఇక్కడ దాకా ఎత్తినా కూడా సరిపోతుంది. ఇది చేయటం వలన ఇమీడియట్ రిలీఫ్, మీ బ్యాక్ నడుము రిలాక్స్ అవుతాయి, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, స్పైనల్ కార్డ్ రిలాక్స్ అవుతుంది. అలాగా స్లోగా ఫోర్హెడ్ మళ్ళీ కింద దింపేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదా భుజంగాసనం ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎప్పుడు టైం దొరికినా ఈ ఆసనం చేయాలండి. ఎవరెవరు చేయకూడదు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్నప్పుడు విమెన్ చేయకూడదు. అలానే రీసెంట్గా ఏమైనా సర్జరీస్ అయితే, మీ పొట్టకి ఏమైనా సర్జరీస్ చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా చేయకూడదు. డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు మాత్రమే చేయండి. ఎందుకంటే ఇది పొట్ట మీద ప్రెషర్ పడి బోర్లా పడుకుంటాం కాబట్టి పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో హర్నియా పేషెంట్స్ కానీ, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. ఈ ఆసనం ఎప్పుడు చేయాలంటే ఎర్లీ మార్నింగ్, రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ
భోజనం చేసిన వెంటనే చేయకూడదండి. భోజనానికి మీ ఆసనానికి 4 గంటలన్నా ఖచ్చితంగా తేడా ఉండాలి. అలాంటప్పుడు ప్రెషర్ పడినా కూడా మీకు పొట్ట మీద ఎఫెక్ట్ ఉండదు. లేదు ఫుడ్ తినంగానే చేస్తే కడుపులో తిప్పినట్టు వామిటింగ్ అయినట్టు అలా అనిపిస్తుంది. సో ఈ సింపుల్ ఆసనం చేసి మీ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. 3వ ఆసనం సేతుబంధాసనం అండి. ఇది కూడా చాలా సింపుల్ ఆసనం. ఇది కూడా మీరు జర్నీస్లో చేసిన మధ్యలో బ్రేక్ తీసుకుని ఒక్కసారి ఈ ఆసనం చేయటం మూలాన నడుము లాగినట్టు అనిపించినా పెయిన్ అనిపించినా వెంటనే స్ట్రెంథనింగ్ అవుతుంది. అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న మసిల్స్ వీక్ ఉన్నా కూడా స్పైనల్ కార్డ్ స్ట్రెయిన్ అయినా కూడా వెంటనే రిలీఫ్ వస్తాకి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. శవాసనంలో ఇలా పడుకుని బెడ్ మీద కానీ లేదంటే ఏదైనా బల్ల మీద కింద పడుకోగలిగిన వాళ్ళు కింద పడుకుని కాళ్ళు స్లోగా మడుచుకోండి. 2 కాళ్ళు నా స్లోగా నిదానంగా నడుముని పైకి లిఫ్ట్ చేయండి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ లిఫ్ట్ చేయలేరు, ఎంతవరకు వస్తే అంతవరకు. కింద నడుము సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇలాగా నడుము కింద చేతులు పెట్టి ఇలాగ సపోర్ట్ ఇవ్వచ్చు. ఎంతవరకు పైకి లిఫ్ట్ చేయగలితే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఇంత దాకా లిఫ్ట్ చేయలేని వాళ్ళు ఇక్కడ దాకా లిఫ్ట్ చేసినా సరిపోతుంది. ఇలా కాసేపు ఉంచి డౌన్ రిలాక్స్ స్లోగా ఒక సైడ్ తిరిగి పైకి కూర్చోండి. చూసారు కదా సేతుబంధాసనం కూడా ఎంతో సింపుల్గా. సో ఈ ఎపిసోడ్లో చూపించిన 3 ఆసనాలు మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. జర్నీస్లో కూడా మీకు ఇలానే ఉండాలని లేదు, చక్కగా మీకు పడుకునే ప్లేస్ దొరికితే చాలు, వెంటనే ఆసనం చేసుకుని మీ నడుము నొప్పి తగ్గించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ హిమా.